హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాతో భారతదేశం యొక్క వాణిజ్యం పెరుగుతుంది. ప్రధానంగా ఇంధన రంగ నేతృత్వంలో ఎరువులు, బొగ్గు, కుంకింగ్ బొగ్గు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, ఎరువులు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా, యూరోప్లకు షాక్ ఇచ్చేందుకు రష్యా, భారత్లో సిద్ధమవుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం రెండింటిలోనూ US డాలర్ మరియు యూరో మినహా వారు రూపాయి, రూబుల్ లావాదేవీని చేయాలని యోచిస్తున్నారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని భారత విభాగ అధిపతి జెమీర్ ఖబులోవ్ మాట్లాడుతూ, ఇది రెండు వైపుల ప్రాథమిక నిర్ణయం అయినప్పటికీ వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి జాతీయ కరెన్సీలకు పూర్తి మార్పు అవసరమని అన్నారు. వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి రష్యా తన భారత ఎగుమతులను పెంచుకోవాలి. రష్యాతో భారతదేశం యొక్క వాణిజ్యం పెరుగుతుంది. ప్రధానంగా ఇంధన రంగం నేతృత్వంలో ఎరువులు, బొగ్గు, కుకింగ్ బొగ్గు మరియు ఇతర వస్తువులను కూడా కలిగి ఉంది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, ఎరువులు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మాస్కోలోని భారత రాయబారి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత సమతుల్యం చేయడానికి రష్యా వ్యాపారవేత్తలు భారత్ను తమ ప్రధాన కార్యకలాపాల మూలంగా చూడాలని సూచిస్తున్నారు. జాతీయ కరెన్సీలలో మరింత ఎక్కువ లావాదేవీలు చేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని, ఇది సమతుల్య వాణిజ్యం అవసరమని ఇండియా బిజినెస్ డైలాగ్ ఫోరం గురువారం రష్యాలో తెలిపింది. ఒక పక్క ఎక్కువ డిపాజిట్ చేస్తే, మరో పక్క తక్కువ డిపాజిట్ చేస్తే పరిష్కారం వెతకడం చాలా ముఖ్యం. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయం, సాంకేతికత మరియు సాంస్కృతిక సహకారంపై భారతదేశం, రష్యా ఇంటర్ గవర్నమెంట్లు, కమిషన్, ఆధునీకరణ మరియు పారిశ్రామిక సహకారంపై భారతదేశం రష్యా వర్కింగ్ గ్రూప్ 9వ సెషన్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో రష్యా 22.7 బిలియన్ డాలర్లతో ద్వైపాక్షిక వాణిజ్యంతో భారతదేశం యొక్క 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారానికి రూపాయిలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. HDFC బ్యాంక్ లిమిటెడ్ మరియు కెనరా బ్యాంక్ లిమిటెడ్కు రష్యాతో రూపాయలతో వ్యాపారం చేయడానికి ప్రత్యేక ఓస్ట్రో ఖాతా తెరవడానికి సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. ఓస్ట్రో ఖాతాలు ఒక బ్యాంకు తరపున మరొక బ్యాంకు ద్వారా నిర్వహించబడతాయి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.